అందరూ కూడా జగనన్న అధికారంలో రావడం కోసం అనేకమైనటువంటి త్యాగాలు చేసి అనేకమైనటువంటి పూజలు చేసి జగనన్న ఎలాగైనా ముఖ్యమంత్రి అవ్వాలి జగనన్న ముఖ్యమంత్రి అయితేనే మా జీవితాలు బాగుంటాయి అని చెప్పి ఒక సదుద్దేశంతో కమిటీగా ఏర్పడి వీళ్ళు ఫామ్ చేసినటువంటి ఈ జగనన్న మహిళా మండల సైన్యం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దాని రిజిస్ట్రేషన్ కూడా చేసుకుని ఈరోజు విశాఖపట్నంలో సంపత్ వినాయక టెంపుల్లో పూజల కార్యక్రమం నిర్వహించి రాబోయే కాలంలో ఏదైతే జగనన్న ఒక సదుద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఉపాధి ఉండాలి వాళ్ళందరూ ఆర్థికంగా బలపడాలి ఆర్థికంగా మహిళలు బలపడితే రాష్ట్ర అభివృద్ధి దానివల్ల దేశ అభివృద్ధి కూడా ఉంటుందనే ఒక గట్టి నమ్మకం ఆయనకు ఉంది ఒక మహిళా పక్షపాతమైనటువంటి ముఖ్యమంత్రి జగనన్న అటువంటి జగనన్న మహిళ సైన్యం అని చెప్పి రిజిస్ట్రేషన్ చేసి రాబోయే కాలంలో మహిళలకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా లేదు ఏదైనా అవసరాలు ఉన్నా కూడా మేమంతా కలిసి కృషి చేస్తామని చెప్పి ఒక సదుద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి రాధగారికి అలాగే వాళ్ళ కమిటీ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వీళ్ళు ఏదైతే ఉద్దేశంతో ఈ కమిటీని ఫామ్ చేశారో ఈ సొసైటీని ఫామ్ చేశారో అవన్నీ కూడా నెరవేర్చే విధంగా దానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు ప్రతి మహిళ అందిస్తాము మేమందరం కూడా ఆమె తండ్రి ఈ మహిళల కోసం మహిళా మణుల అభివృద్ధి కోసం వాళ్ళందరూ కూడా ఆర్థికంగా బలపడడం కోసం జగనన్న తీసుకున్నటువంటి ప్రతి ప్రోత్సాహకాల్ని వాళ్ళకి అందే విధంగా అదేవిధంగా ఏవైతే రాబోయే కాలంలో చేయాల కోసం జగనన్న తీసుకున్నటువంటి ప్రతి ప్రోత్సాహకాల్ని వాళ్ళకి అందే విధంగా అదేవిధంగా ఏవైతే రాబోయే కాలంలో చేయాలనుకుంటున్నారో జగనన్న గారు అలాగే ప్రతి అంటే ఇండస్ట్రీస్ ఒకవేళ విశాఖపట్నం ఇలాంటి జిల్లాలకు వచ్చినప్పుడు అనేక మందికి ఉపాధి అవకాశాలు కూడా కలిగే విధంగా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఈ మహిళా జగనన్న మహిళ సైన్యం సొసైటీ అభివృద్ధి చెందాలని దినదుర్న అభివృద్ధి చెందాలని తను ఏ ఉద్దేశంతో అయితే ఆ రోజు ఒక 400 మందితో స్టార్ట్ చేసిందో మరింతమంది 1000 మంది ఈరోజు ఈ సొసైటీకి రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.